వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్యం అధికారం మత్తు తలకెక్కితే ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలే చెబుతున్నాయి అధికార పార్టీ లీడర్ల అరాచకాలు అంతే లేకుండా పోతున్నాయి వారి అహంకారానికి ఆలయంలోని అర్చకులు సైతం దాడులకు గురవుతున్నారు కాకినాడ దేవాలయం వీధిలో ఉన్న పెద్ద శివాలయంలోని అర్చకులను ఓ వైసీపీ నేత ఏకంగా కాలితో తన్నడం చెంపలపై కొట్టడం తీవ్ర కలకలం రేపింది సోమవారం ఫాల్గున పౌర్ణమి సందర్భంగా శివుడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు అదే సమయంలో వైసీపీ లీడర్ మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రారావు సైతం స్వామివారి దర్శనానికి వచ్చారు అయితే తాను తెచ్చిన అభిషేకం పాలను శివలింగంపై పోయడం లేదంటూ సదరు సిరియాల చంద్రరావు అర్చకుడు సాయితో వాగ్వాదానికి దిగారు అధికార పార్టీకి చెందిన లీడర్ కు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు తర్వాత కాసేపటికి ప్రసాద వితరణ సమయంలో చంద్రరావు అర్చకుడు సాయిని ఏకంగా చెంపపై కొట్టాడు ఆ సమయంలో తానేం తప్పు చేశానని అర్చకుడు అడగడంతో తననే ప్రశ్నిస్తావా అంటూ కిందికి తోసేసి కాలితో తన్నాడు అసభ్య పదజాలంతో దూషించాడు వైసీపీ లీడర్ చంద్రరావు అరుపులు విని పక్కనే ఉన్న అర్చకులు వచ్చి వారించగా వారితో సైతం అలాగే ప్రవర్తించాడు మరో అర్చకుడు మద్దిరాల విజయ్ కుమార్ పై కూడా చేయి చేసుకున్నాడు మీ అంతు చూస్తానంటూ వీరంగం సృష్టించారు ఈ పూర్తి తతంగం చూసిన భక్తులు నివ్వెరపోయారు బాధతో అర్చకులు జిల్లా అర్చక సంఘం ప్రతినిధుల సహాయంతో దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు వారి నుంచి సరైన సహకారం అందకపోవడంతో అర్చకులు ఆందోళనకు దిగారు దీంతో ఉన్నతాధికారుల సూచనలతో ఆలయ ఈవో రాజేశ్వరరావు బాధిత అర్చకులతో కలిసి కాకినాడ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ప్రభుత్వ విధుల్లో ఉన్న అర్చకులపై దాడి విధులకు ఆటంకం కలిగించారనే నేరాలపై సెక్షన్ మూడు వందల ముప్పై రెండు కింద కేసు నమోదు చేశారు అయితే కేసు నమోదు కాకుండా మాజీ కార్పొరేటర్ అడుగడుగునా ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది అయినా అర్చక సంఘం ప్రతినిధులు వెనకడుగు వేయకపోవడంతో చివరకు పోలీసులు కేసు నమోదు చేయాల్సి వచ్చింది అర్చకులపై దాడికి దిగిన వైసీపీ లీడర్ సిరియాల చంద్రారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తమకు న్యాయం జరగకపోతే ఆందోళనకు దిగుతామని బ్రాహ్మణ ప్రముఖులు అర్చక సంఘాలు హెచ్చరించాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి